శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేటలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఇంటింటి ప్రచారం చేపట్టి చంద్రబాబు అక్రమార్యతను దేశం జనసేన మానిఫెస్టోలలో వివరిస్తూ ప్రచారం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని దుష్ప్రాహణకు చరంగీతం పాడే విధంగా ప్రజలు ముందుకు రావాలని దేశం జనసేన నాయకులు కోరారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని స్థానిక బహదూర్పేటలో వార్డ్ ఇన్ఛార్జ్ కంటా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి తెలుగుదేశం జనసేన నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. చంద్రబాబు నాయుడు అక్రమరస్తు ఘటనలను వివరిస్తూ దేశం మినీ మేనిఫెస్టో, జనసేన సంక్షేమ పథకాలు, రాష్ట్రం అభివృద్ధి అంశాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు. బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని, రేపు చంద్రబాబు విడుదల చేస్తే మళ్లీ ఆంక్షలు విధిస్తారేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ 144 సెక్షన్ అమలు చేసేటట్టున్నారు రాష్ట్రంలో. ఈ 144 సెక్షన్ మీరు అమలు చేసేది కాదండి, గత 4.5 సంవత్సరం నుంచి ఉండేది ఈ రాష్ట్రంలో 144 సెక్షనే. ఎవరు మాట్లాడేదానికి లేరు, ఎవరు పబ్లిక్గా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేదానికి లేదు, ఏం లేదు. కానీ ఈసారి మాత్రం ఓటర్స్ ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి వాళ్ళు ఓట్ వేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు సైలెంట్గా. అందరు రెడీగా ఉన్నారు జనసేన టీడీపీ పొత్తుకి ఓట్ వేయాలా, గెలిపించాలా అని చెప్పి. తప్పకుండా మా పార్టీలే వస్తాయి ప్రభుత్వంలో. ఇంకొకటి, భోజన కార్యక్రమం చాలా బాగా సాగుతుంది. నేను ఇక్కడ కలసి టౌన్లో తిరుగుతున్నాను. సుధీర్ రెడ్డి గారు వచ్చి రేణుగుంట టౌన్లో తిరుగుతున్నారు. రెండు దగ్గర ప్రజల స్పందన చాలా బాగుంది. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించేసేయాలా, ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రము మళ్ళీ ఇంతకుముందు ఎట్టుండింది, 5 ఏళ్ళ ముందర ఎట్టు డెవలప్మెంట్ అవుతుందో మళ్ళీ ఎట్టు డెవలప్ అవుద్ది అనే ఒక దానికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అందరికన్నా మెయిన్గా యువత అండి. యువత ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకే ఓట్లు వేస్తారు. యూత్ చాలా మంది ఆల్రెడీ జనసేనతో ఉన్నారు. ఇప్పుడు పొత్తు అయిన తర్వాత అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మొగ్గు చూపుతున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేదు, జాబ్లు అనేటివి లేవు. ఇప్పుడు మనం ఎందుకండి మన పిల్లకాయలు చెన్నైకి వెళ్ళాలా, హైదరాబాద్కి వెళ్ళాలా, బెంగళూరుకి వెళ్ళాలా జాబులు చేసేదానికి? అవసరం లేదండి. ఇప్పుడు మనం రేణుగుంటలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఓపెన్ అయిపోయి డెవలప్ అయిపోయినాయి అనుకోండి, మన యువతకంతా ఇక్కడే మనం జాబ్స్ ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇంత ఇళ్ళకారే ఉండిపోయి వాళ్ళు జాబ్లు చేసుకోవచ్చు. ఈక్వల్ ఆన్ పార్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం కూడా. తప్పకుండా ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా, కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ అన్నీ ఓపెన్ చేపిస్తాము. మన యువతకు మనం ఇక్కడే జాబ్స్ ప్రొవైడ్ చేయించి ఇక్కడే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేపిస్తాము. ఈరోజు 5వ వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ప్రచారానికి వెళ్ళాము. ప్రజల నాడి, ప్రతి ఒక్కరు ప్రతి స్పందన, ప్రజల స్పందన అంతా కూడా ఈ ఒక్క ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోలదోసి మా ఒక్క ప్రభుత్వాన్ని తీసుకొని రావడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో మాకు సపోర్ట్గా ఉంటారని జనసేన తెలుగుదేశానికి యువత కానీ వాళ్ళ అనుభవం కానీ, మా యువత వాళ్ళ అనుభవం కలిసి ఈ ఒక్క నరకాసుని దింపే విధంగా ముందరికెళ్తామని మాటిస్తున్నాము. ప్రజలు కూడా చాలా అద్భుతంగా మాకు స్పందిస్తున్నారు, ఇలానే ముందుకెళ్తాం. మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడున్న రాక్షస పాలనని వెంటనే మనం నెలకొల్చాలంటే మీరు కూడా మా సపోర్ట్ చేయాలి. మీరు